కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్లో జికా వైరస్ కేసు నిర్ధారణ అయింది దీంతో అప్రమత్తమైన వైద్యులు అధికారులు ఈ ప్రాంతంలోని అన్ని జ్వర సంబంధ కేసులను విశ్లేషిస్తున్నారు కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో జికా వైరస్ దోమల్లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు సిడ్లగట్ల తాలూకాలోని తలకాయలబెట్ట గ్రామంలో దోమల్లో జికా వైరస్ కనిపించింది నమూనాలను సేకరించిన గ్రామం ఐదు కిలోమీటర్ల పరిధిలో హెచ్చరికలు జారీ చేశారు అలాగే అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్ మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వంద నమూనాలను సేకరించగా అందులో ఆరు చిక్కబల్లాపూర్ కు చెందినవి వీరిలో ఐదుగురికి నెగిటివ్ వచ్చినప్పటికీ ఒక నమూనాలో జికా వైరస్ పాజిటివ్ గా తేలింది దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది వరుసగా మూడు రోజులు జ్వరంతో బాధపడేవారు ముందుకు వచ్చి రక్త నమూనాలు ఇవ్వాలని కోరారు జికా వైరస్ లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయని తెలిపారు జికా వైరస్ అంటే ఏంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జికా వైరస్ ఈడీస్ దోమకాటు ద్వారా వ్యాప్తిస్తుంది డెంగ్యూ చికెన్ గున్యా ఎల్లో ఫీవర్లకు కూడా ఈ దోమలే కారణం జికా వైరస్ సంక్రమణ పశ్చిమ మధ్య ఆఫ్రికా ఆగ్నేయ ఆసియాలో ప్రారంభమైంది గర్భిణీకి వైరస్ సోకితే కడుపులో ఉన్న బిడ్డకు కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది జికా వైరస్ లక్షణాలు జికా వైరస్ సోకిన వ్యక్తి శరీరంపై ఎర్రటి మచ్చలు తీవ్ర జ్వరం కండరాలు కీలనొప్పి తలనొప్పి జికా వైరస్ బారిన పడినట్లు గుర్తించలేరు ఎందుకంటే దాని లక్షణాలు చాలా సాధారణం అందుకే దీన్ని సాధారణమైన వైరస్గా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు జికా వైరస్ నుండి రక్షించడానికి ఇంకా టీకా లేదా చికిత్స అభివృద్ధి చేయబడలేదు జికా వైరస్ నుండి రక్షణ జికా వైరస్ సోకితే చదురు వ్యక్తి తగినంత విశ్రాంతి తీసుకోవాలని నిరంతరం నీటిని తాగాలని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది అలాగే ఈ వైరస్ సక్రమణ లక్షణాలు చికిత్స గురించి అవగాహన ముఖ్యం జికా వైరస్ సాధారణంగా ఒక వారం పాటు మానవ శరీరంలో జీవించి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి